హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ ఫ్యాక్ట్స్. ఈరోజు మరికొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన భూమి మీద ఏదైనా విలువైంది లేదా ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది వైద్యం మాత్రమే. ప్రజెంట్ ఉన్న సొసైటీలో ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉండదు. మంచి ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, అంత ఎక్కువ డబ్బు ఉండదు. కానీ కర్ణాటకలో ఒక డాక్టర్ 5 రూపాయలకే మంచి వైద్యం ఇస్తున్నాడు. అతని పేరు శంకర్ గౌడ్. ఇతను ఇన్స్పిరేషన్గా తీసుకొని రీసెంట్గా ఓ సినిమా కూడా తీశారు. వారు ఇప్పటి వరకు ఎంతోమంది పేదవాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్మల్గా ఎగ్స్ని బాయిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపుగా 10 నిమిషాలు. కానీ ఆస్ట్రిచ్ ఎగ్స్ బాయిల్ చేయడానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. ఆస్ట్రిచ్ గుడ్లు ఒక్కోటి 2 కేజీల వరకు బరువు ఉంటాయి. ఇక ఒక్క ఆస్ట్రిచ్ దాదాపుగా 150 నుంచి 200 కేజీల వరకు పెరుగుతుంది. వీటి ఎగ్స్లో 2000 క్యాలరీస్ వరకు ఉంటాయి. భూమి మీద ఉన్న అతిపెద్ద పక్షి కూడా ఆస్ట్రిచే. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన భూమి మీద రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఎంతో పొల్యూషన్ కూడా అవుతుంది. అయితే ఇస్తాంబుల్ గవర్నమెంట్ వాడుగు ముందుకు వేసింది. వారు ఏం చేశారంటే ఒక వెండింగ్ మిషన్ని తీసుకొచ్చారు. మనం ప్లాస్టిక్ బాటిల్స్ని వెండింగ్ మిషన్లో వేయాలి. అప్పుడు ఆ వెండింగ్ మిషన్ డబ్బులు ఇవ్వదు కానీ కుక్కల కోసం ఫుడ్ని ఇస్తుంది. దీనివల్ల ఎన్నో స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇతని పేరు జియోన్ క్లర్క్. ఇతను యుఎస్లో 1990ల్లో పుట్టాడు. ఇతను పుట్టుకతోనే కడ్లర్ రిగ్లెస్ అనే సిండ్రోమ్ లోపంతో పుట్టాడు. దానివల్ల ఇతనికి 2 కాళ్ళు లేవు. అది చూసిన అతని తల్లిదండ్రులు అతను వదిలేశారు. కానీ జియోన్ ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఒక రెజ్లర్గా మారాడు కానీ అనుకున్నంత సక్సెస్ని సాధించలేకపోయాడు. తర్వాత అతను తన 2 చేతులతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది అతని జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. అతను తన 22 సంవత్సరాల వయసులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించాడు. 20 మీటర్ల దూరాన్ని 2 చేతులతో చాలా ఫాస్ట్గా పరిగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డులో ప్లేస్ సాధించాడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అదేంటో తెలుసుకుంటే. ఫ్యాక్ట్ నెంబర్ 5, డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ మనం చూసే ఉంటాం. మనం చూడటం మాత్రమే చేయగలం, ఎందుకంటే అది రాసిన వారికే అర్థం కాదు. అలా ఉంటుంది డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్. ఇలా అర్థం కాకుండా రాయడం వల్ల సంవత్సరానికి దాదాపుగా 7000 మంది చనిపోతున్నారట. ఇంకా చెప్పాలంటే కేవలం 24% డాక్టర్స్ మాత్రమే మంచి హ్యాండ్ రైటింగ్తో రాస్తారు. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్లో మాత్రం ప్రతి డాక్టర్ తన ప్రిస్క్రిప్షన్లో ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే వాడాలి. కానీ డాక్టర్స్ మాత్రం ఇలా చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్రికెట్లో 3 వికెట్లే ఎందుకు ఆడతారు? ఇప్పుడు చూద్దాం. 80స్లో వికెట్లు లేకుండా క్రికెట్ ఆడేవారు. అయితే తర్వాత క్రికెట్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి 2 వికెట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. అప్పుడప్పుడు బాల్ అనేది ఆ వికెట్ మధ్యలోంచి వెళ్ళింది. అందుకోసం చివరిగా 3 వికెట్లు వాడటం జరిగింది. ఆ తర్వాత వాటిపైన బెయిల్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. అందువలన ఇప్పుడున్న క్రికెట్లో 3 వికెట్స్ని వాడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సీట్ బెల్ట్ ఎందుకు వాడాలి? మామూలుగా సంవత్సరానికి 75% కంటే ఎక్కువ మంది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల చనిపోతున్నారు. అయితే ఈ సీట్ బెల్ట్ అనేది మొదటిసారిగా 1959లో కనిపెట్టారు. మొదటిసారి సీట్ బెల్ట్ని వోల్వో కంపెనీ తీసుకొచ్చింది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే 75% బతికే ఛాన్స్ ఉంటుందట. సో ఫ్రెండ్స్, దయచేసి అందరూ సీట్ బెల్ట్ వాడండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, తుమ్మినప్పుడు ఏం జరుగుతుంది? మనం తుమ్మినప్పుడు ఒక్కసారిగా మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. ఇంకా చెప్పాలంటే మన హార్ట్ కూడా 1 సెకండ్ ఆగిపోతుందట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 9, వరల్డ్స్ డీపెస్ట్ హోల్. దీన్ని కోలా సూపర్ డీపెస్ట్ హోల్ అని కూడా అంటారు. ఈ డీపెస్ట్ హోల్ లోతు అక్షరాల 12 కిలోమీటర్లు. దీన్ని 1965లో మొదలుపెట్టారు. దీన్ని మొదలుపెట్టడానికి రీజన్ మన భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి. కానీ వారికి ఒక సమస్య వచ్చింది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ పోయాయి. వీళ్ళు పంపించే పైప్స్ మెల్ట్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఈ ప్రయత్నం 1995లో నిలిచిపోయింది. ఫైనల్గా ఈ డీపెస్ట్ హోల్ని 1996లో పూర్తిగా క్లోజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడున్న హీరోల్లో చాలామంది వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ వల్లే ఎదుగుతున్నారు. కానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే. వారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒకరు. వారు ఒక నార్మల్ కండక్టర్ పోస్ట్ నుంచి మొత్తం ఇండియాకే సూపర్ స్టార్ అయ్యారు.
సౌత్ ఇండియన్ హీరోస్లో ఎక్కువ ఆస్తి ఉంది కూడా రజనీకాంత్ గారికి. అంతేకాకుండా తమిళ్లో చాలా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లు ఫ్రీగా నడుపుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇథియోపియాలో బోడి అనే ట్రైబ్ ఉంది. ఈ ట్రైబ్ వారు వారి పొట్టుని చాలా పెద్దగా పెంచుతారు. ఎందుకంటే ఆ ట్రైబ్ ఆచారం ప్రకారం వారు ఎంత పెద్దగా పొట్టు పెంచితే అంత అందంగా ఉన్నట్టు అర్థం. అందువల్ల వారు పొట్టుని పెద్దగా పెంచుతారు. అయితే ఇథియోపియన్ గవర్నమెంట్ మాత్రం అలా పెంచొద్దని రూల్స్ పెట్టింది. ఎందుకంటే నార్మల్గా పొట్టు పెరిగిందంటే మన బాడీలో కొవ్వు పెరిగిందని అర్థం. బాడీలో కొవ్వు పెరిగితే చాలా అనర్థాలు జరుగుతాయి. కానీ ఈ ట్రైబ్ మాత్రం ఆ రూల్స్ని పాటించరు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇండియాలోని పోలీసులకు అమెరికాలోని పోలీసులకు డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇండియాలో పోలీసులు 2 టైప్స్ ఉంటారు. ఒకటి సిన్సియర్ పోలీసులు, వీళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇక సెకండ్ టైప్ వచ్చేసి కరప్టెడ్ పోలీసులు, వీళ్ళు ప్రజల కంటే రాజకీయ నాయకులకు ఎక్కువ ఉపయోగపడతారు. ఇండియాలోని ప్రజలకి దాదాపుగా పోలీసుల మీద నమ్మకం ఉండదు. కానీ యుఎస్లో అలా కాదు. అక్కడ ప్రజలు వాళ్ళ నాయకుల కంటే పోలీసులను ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే అక్కడ పోలీసులు కరప్టెడ్ కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఇండియాలోని ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా పని జరగాలంటే చాలా టైం పడుతుంది. కానీ యుఎస్లో రూల్స్ ఎంత కరెక్ట్గా ఫాలో అయితే పని అంత ఈజీగా పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.